గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ విత్ వీ. నా ఒక రిక్వెస్ట్ ఒకటే, దయచేసి పొద్దున్నేసరి రాత్రి వరకు విమర్శించే వాళ్ళ మాటలు నమ్మి అనవసరంగా అది కాకండి. దయచేసి ఒకసారి ఆలోచించండి, తెలంగాణ రాష్ట్రం 5 ఇయర్స్ ఐ మీన్ మొదట్లో ఎలా ఉంది, ఈ రోజు ఎలా ఉంది. సమస్యలు ఎక్కడైనా ఉంటాయి, కొత్తవి వస్తూనే ఉంటాయి. అది కాదు మనకు కావాల్సింది, ఒక సరైన రూలర్, అంటే ఐ మీన్ ఒక సరైన పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లేకపోతే, లేదంటే ఒక సరైన రూలర్ అంటే పబ్లిక్ రూలర్ లేకపోతే మన రాష్ట్రం డెవలప్ అవ్వదండి. ఎందుకంటే ఇప్పటికి మనం చూస్తున్నాం, ఎక్కడైతే సరైన రూలర్ సరైన పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లేకపోతే ప్రజలు నష్టపోతారు. ఎవడో ఒకటి చెప్తున్నాడో పొద్దున్నే శ్రాద్దాక వాడి మాటలు మాత్రపడు కదా చెప్పి వాడి మాటలు పడి మనం మోసపోతే నష్టపోయే చివరికి మొదలైనండి, అంటే మేము ప్రజలను నష్టపోతాం. సో దయచేసి అది గుర్తుపెట్టుకోండి. ఏదో వాళ్ళ రాజకీయ ఐ మీన్ వాళ్ళ రాజకీయ స్వార్థం కోసం వాళ్ళు చెప్తుంటారు, ఆ ఒక్కడి మాటలు మాట్లాడుకొని మరీ ఒక్కరు మాటలు మాట్లాడుకొని డెవలప్మెంట్ని మన చేతులారా మనం అడ్డుకోవద్దని కోరుకుంటుంది. చూద్దాం ఈరోజు ప్రధాన పత్రికలు ఉన్న ప్రధాన వార్తలను చూద్దాం ఒకసారి. కమ దెబ్బకు దెబ్బ, ఇంగ్లాండ్పై భారత్ ప్రతీకారం, 2 టెస్టులో 317 పరుగుల తేడాతో విజయం. అదే రీతిగా అదే ప్రత్యర్థి కానీ ఫలితం మారింది. చెన్నై చెపాక్ స్టేడియంలో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లాండ్ చేతిలో పరాభవం చవిచూసిన టీమిండియా. మన ఇండియన్ ప్లేయర్స్ బాగా సత్తాను మనతో చాటుకున్నారు, ఎక్కడైతే దెబ్బతిన్నారో అక్కడే మళ్ళీ విజయం సాధించారు. సో అదే విషయం అది. సో మరొక సహజ జీవన విధానమే రక్ష. కరోనాపై పోరులో ప్రపంచానికి భారత్ ఆదర్శం. హార్ట్ఫుల్నెస్ వజ్రోత్సవాల్లో ప్రధాని మోదీ. సో మొత్తానికి సహజ జీవన విధానమే రక్ష అంట. ఓకే, ఎవరైనా వాస్తవమే వజ్రోత్సవాల్లో ప్రధాని మోదీ విషయాన్ని చెప్పాడట. మన ఓ మరి బాధకరం. మధ్యప్రదేశ్లోని సిధి జిల్లాలో కాల్వలోకి దూసుకుపోయిన బస్సు, వెలికితీస్తున్న పోలీసులు, 47 మంది జల సమాధి. మధ్యప్రదేశ్లో ఘోర ప్రమాదం. ఫ్రెండ్స్ ఇప్పటికైనా మనం అర్థం చేసుకోవాలి దీనిపైన, ఎందుకంటే డే బై డే అనేది ఐ మీన్ రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయి. సో దీనిపైన మనం అంటే ఐ మీన్ డ్రైవింగ్ చేసే వాళ్ళు ఎవరైనా చాలా జాగ్రత్తలు వహించాల్సిన అవసరం ఉందని చెప్పి ఇలాంటివి మనం హెచ్చరిస్తూ ఉంటాయి. మనం ఔషధ ధరాఘాతం, 1500% వరకు అధికంగా వసూలు, గరిష్ట చిల్లర ధరలో ఉత్పత్తి సంస్థల మాయ, మందుల్లో 80% పైగా నాన్ షెడ్యూల్డ్ జాబితాలోనే భారీగా నష్టపోతున్న రోగులు. నిజంగా ఇది బాధాకరం. పొద్దున్న లేసే రాద్దాకా ప్రతి ఒక్కరు ఎవరో ఒకరు ఏదో ఒక సందర్భంలో మందులు వాడుతూనే ఉంటున్నాం, కానీ దానికి రేటు మాత్రం హద్దు అదుపు లేకుండా పోతుంది. సో నిజంగా ఇది చాలా వాల్యుబుల్ వార్త ఇది. మరో విధం, 4 కేటగిరీలుగా ఓబీసీలను 4 కేటగిరీలుగా విభజించారంట. అదే విషయాన్ని చెప్తుంది. మరో వార్త చూద్దాం, FCI అనుమతి కోసం చూస్తున్నాం, త్వరలోనే ధాన్యం సేకరణ విధానం ఖరారు, 63 లక్షల టన్నుల అవసరమని మౌఖికంగా కోరిన భారత ఆహార సంస్థ. ఈనాడుతో పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, ప్రస్తుత యాసంగిలో ధాన్యం దిగుబడి భారీగా వస్తుందని అంచనా వేస్తున్నాం, ధాన్యం సేకరణ విధానాన్ని ఇంకా ఖరారు చేయలేదని రాష్ట్ర పౌర శాఖ మంత్రి గంగుల కమలాకర్ చెప్పారు. ధాన్యం ఎక్కడ కొనుగోలు చేయాలనేది కూడా నిర్ణయించలేదని భారత ఆహార సంస్థ అనుమతి కోసం ఎదురు చూస్తున్నామని పేర్కొంది. సో నిజంగా రైతులకు ఎంతో అవసరమైంది, దీనిపైన నిజంగా FCI తొందరగా స్పందించి అది చెప్తే రైతులకు అది ఎంతో ఇబ్బంది లేదని, రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వాళ్ళ ధాన్యాన్ని ఎక్కడ దాచాలి ఎక్కడ పెట్టాలి అనేది. సో నిజంగా దీనిపైన వీళ్ళంతా త్వరలో చర్య తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పుదుచ్చేరిలో రాజకీయ సంక్షోభం, కాంగ్రెస్ ఎమ్మెల్యేల వరుస రాజీనామాలు, రాహుల్ పర్యటన నేపథ్యంలో కీలక పరిణామాలు, లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేదీపై వేటు, తమిళసైకి అదనపు బాధ్యతలు. పుదుచ్చేరిలో రాజకీయ సంక్షోభం, కాంగ్రెస్ ఎమ్మెల్యేల వరుస రాజీనామాలు, రాహుల్ పర్యటన నేపథ్యంలో కీలక పరిణామాలు, లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేదీపై వేటు, తమిళసైకి అదనపు బాధ్యతలు. సో పుదుచ్చేరిలో రాజకీయ సంక్షోభం ఏర్పడిందంటే, సో అదే చెప్తున్నారు. మరోజు ఉపాధ్యాయుడికి 10 ఏళ్ల కఠిన కారాగారం, విద్యార్థిపై లైంగిక దాడి కేసులో వరంగల్ ఫోక్సో కోర్టు తీర్పు, బాధితురాలికి 2 లక్షలు పరిహారం చెల్లించాలని ప్రభుత్వానికి ఆదేశం. నిజంగా ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు నిజంగా ఇంకా బాధిస్తుంది సభ్య సమాజం రోజు రోజుకి ఎటువైపు వెళ్తుందో అని. సో నిజంగా కనీసం ఇలాంటి శిక్షలు చూసినా సరే మానవ మృగాల్లో మార్పు రావాలని కోరుకుందాం. సో మరో గుడారాలు బంకర్లను సర్దేసిన చైనా బలగాలు, పాంగాక్ వద్ద శరవేగంగా ఉపసంహరణ, తాజా వీడియోలు విడుదల చేసిన భారత సేన. ఓ నైస్,
మొత్తానికి గత 1 ఇయర్ నుంచి చైనా సరిహద్దుల్లో మాది మాది అంటూ అంటే యుద్ధానికి కాలు దూతున్న చైనా మొత్తానికి గుడారాలు సర్దేసిందంటండి. ఇది నిజంగా సంతోషకరమైన వార్త. ఇది ఈరోజు మన ఈనాడులో ఉన్న వార్తలు. సో మరో పేపర్ నమస్తే తెలంగాణ చూద్దాం. కేసీఆర్ పుట్టినరోజు నేడు. వర్ధిల్లు నిండు నూరేళ్ళు, మా గుండె నీళ్ళు. నిజంగా ఎవరు అవనన్నా కాదన్నా కూడా కేసీఆర్ లేని తెలంగాణ ఎవరు ఊహించలేదు. ఎందుకంటే తెలంగాణ కోసం తన ప్రతి అడుగు తెలంగాణ కోసమే పడింది. సో ఎంతో చివరకు తన ప్రాణాన్ని కూడా పణంగా పెట్టి కొన్ని రోజుల పాటు నిరాహార దీక్ష చేసి మరీ తెలంగాణ వచ్చేలాగా కష్టపడి తెలంగాణ తీసుకొచ్చిన ధీరుడు కేసీఆర్. సో దానిలో ఎటువంటి సందేహం లేదు. సో అదే వార్త ఇక్కడికి ప్రచురించింది. సో మొత్తానికి జనరల్గా అందరూ ఏమనుకుంటుంటే తెలంగాణ రావాలి, తెలంగాణ రావాలి అని అనుకున్నారు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత కూడా తెలంగాణ అభివృద్ధి చెందాలి. ఎక్కడో కనీసం మీరు నమ్ముతున్నారు, అప్పట్లో ఉన్న ఒకళ్ళు కట్టెబెట్టుకుని మరీ చూపించారు. ఏంటంటే ఇంకా తెలంగాణ గాఢాంధకారంలో అయిపోతుంది అని చెప్పి మరీ చూపించారు అప్పటి ముఖ్యమంత్రి. కానీ అవన్నీ కాదని చెప్పి పటాపంచలు చేస్తూ ఈరోజు మనమే అత్యధికంగా విద్యుత్ ఉత్పత్తి చేసే స్థాయి తీసుకెళ్ళగలిగినంటే అది నిజంగా కేసీఆర్ దక్షతనే. అదేకాదు ఎన్నో పథకాలు ప్రవేశపెట్టిండు. ఐ మీన్ ఇప్పటికి కూడా మీరు పనికిరాణంలో మాటలు వద్దండి, పొద్దులేసరిద్ద చెప్తా ఉంటాడు పనికిరాణంలో. వాళ్ళ రాజకీయ స్వార్థాల కోసం చెప్తా ఉంటారు. మీరు వాస్తవాన్ని అంటే మీరు విఘ్నత గల వాళ్ళు, వాస్తవాన్ని అబ్జర్వ్ చేయండి. ఇప్పటికి కూడా ఐ మీన్ మీరు మొత్తం దేశంలో ఉన్న సంక్షేమ పథకాలలో అత్యధిక శాతం ఏ దేశం ఏ రాష్ట్రంలో అవలంబిస్తారో ఒక్కసారి చూడండి. మీరు ఒకసారి తీసుకొని చూడండి, అర్థమవుతుంది. ఇంకోటి ఇప్పుడైతే తెలంగాణ రాకముందు ఆయన మేము మనం ఏ పొజిషన్లో ఉన్నాము, ఇప్పుడు ఏ పొజిషన్లో ఉన్నాము అంటే దాన్ని బట్టి మనకు అర్థం కావాలి. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కానీ ఏదైనా ఎంత బాగా జరుగుతుందో అనేది పొద్దులేసరిదాకా పనికిరాణాలు చెప్తూనే ఉంటారు. వాడి రాజకీయ స్వాళ్ళ రాజకీయ స్వార్థాల కోసం వాళ్ళు చెప్తూనే ఉంటారు. సో దాన్ని నమ్మి మేము అనవసరంగా నష్టపోవద్దు. ఎందుకంటే ఒక సరైన అడ్మినిస్ట్రేషన్ లేకపోతే ఆ రాష్ట్రం ముందుకు వెళ్ళలేదండి. ఆ రాష్ట్రానికి ఇండస్ట్రీస్ రావు, ఆ రాష్ట్రానికి డెవలప్మెంట్స్ రావు, ఫండ్స్ రావు. సో దయచేసి ఎవరో స్వార్థపరుల మాటలు నమ్మి మోసపోకండి. మనం చదువుకున్న వాళ్ళం, విఘ్నత కలిగే వాళ్ళం. సో దయచేసి ఒకసారి చూడండి, లేదంటే రికార్డ్స్ పరిశీలించండి. ప్రాబ్లం లేదు, మీరు గూగుల్ చేయండి. పొద్దులేసరిదాకా ఏదో అతని పైన కేసీఆర్ పైనే మొత్తుకొని అంటే కేసీఆర్ని విమర్శిస్తూ వాళ్ళు ఎదగాలనుకుంటున్నారు, వాళ్ళు ఎదగరు. దానివల్ల మనం లాస్ అవుతాం, అది వాస్తవం. ఎందుకంటే ఒక సరైన అడ్మినిస్ట్రేషన్ లేకపోతే ఆ రాష్ట్రం ముందుకు సాగలేదు. 2633 కులాలు, 4 కేటగిరీలు. సో ఓకేనండి, ఇది మన మొత్తానికి ఇప్పుడు మన జస్టిస్ రోహిణి కమిషన్ మొత్తానికి కసరత్తు నివేదిక అంశాలు బయటకు వచ్చాయంటే ఈ వచ్చే నెల నుంచి ఇంకా రాష్ట్రాల వారికి పర్యటన జరుగుతుందంటే కమిషన్ది. సో మరో వార్త చూద్దాం. హైటెక్ పారకం జల తెలంగాణకు ఏఐ సొబగులు, రిజర్వాయర్లు నిర్వహణ హైటెక్ పద్ధతులు, డిఎస్ఎస్ఎన్ అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వం, వర్షాలను బట్టి ముందస్తు సూచనలు, ఇప్పటికే స్మార్ట్గా మారుతున్న కాళేశ్వరం, విజయవంతమైన అన్ని రిజర్వాయర్లు. ఓకే, సో అంటే నిజంగా అంటే ఇంత కష్టపడి ఒడిసిపెట్టిన నీటిని వృధా కాకుండా దానికి అన్ని అంటే సాంకేతికంగా టెక్నికల్గా అన్ని హంగుల అద్దె ప్రయత్నం చేస్తున్నారు. సో నిజంగా ఇది పూర్తి స్థాయిలో అమలు అవుతే నిజంగా మనకు అంటే వేస్టేజ్ అనేది చాలా వరకు తగ్గుతుంది. సో ఇది నిజంగా మంచిదేనండి. ఫ్రెండ్స్, ఇవి ఈరోజు వార్తలు. నా ఒక రిక్వెస్ట్ ఒకటే, దయచేసి పొద్దున్నేసరి రాత్రి వరకు విమర్శించే వాళ్ళ మాటలు నమ్మి అనవసరంగా అది కాకండి. దయచేసి ఒకసారి ఆలోచించండి, తెలంగాణ రాష్ట్రం 5 ఇయర్స్ మొదట్లో ఎలా ఉంది, ఈరోజు ఎలా ఉంది. సమస్యలు ఎక్కడైనా ఉంటాయి, కొత్తవి వస్తూనే ఉంటాయి. అది కాదు మనకు కావాల్సింది ఒక సరైన రూలర్, అంటే ఒక సరైన పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లేకపోతే, లేదంటే ఒక సరైన రూలర్ అంటే పబ్లిక్ రూలర్ లేకపోతే మన రాష్ట్రం డెవలప్ అవ్వదండి. ఎందుకంటే ఇప్పటికీ మనం చూస్తున్నాం, ఎక్కడైతే సరైన రూలర్ సరైన పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లేకపోతే ప్రజలు నష్టపోతారు. ఎవడో ఒకటి చెప్తున్నాడు పొద్దున్నే శ్రద్ధగా, వాడి మాటలు మాంత్రికుడు కదా చెప్పి వాడి మాటలు పడి మనం మోసపోతే నష్టపోయే చివరికి మొదలైనండి. అంటే ప్రజలను నష్టపోతాం. సో దయచేసి అది గుర్తుపెట్టుకోండి. వాటి రాజకీయ వాళ్ళ రాజకీయ స్వార్థం కోసం వాళ్ళు చెప్తుంటారు. ఆ ఒక్కడు మాటలు మాట్లాడుకొని
డెవలప్మెంట్ని మన చేతులారా మనం అడ్డుకోవద్దని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీ విషయం హ్యావ్ ఏ హ్యాపీ డే ఫ్రెండ్స్. ఇవి ఈరోజు వార్తలు. నా ఒక రిక్వెస్ట్ ఒకటే, దయచేసి పొద్దున్నేసరి రాత్రి వరకు విమర్శించే వాళ్ళ మాటలు నమ్మి అనవసరంగా అది కాకండి, దయచేసి ఒకసారి ఆలోచించండి తెలంగాణ రాష్ట్రం 5 ఇయర్స్ ఐ మీన్ మొదట్లో ఎలా ఉంది, ఈరోజు ఎలా ఉంది. సమస్యలు ఎక్కడైనా ఉంటాయి, కొత్తవి వస్తూనే ఉంటాయి. అది కాదు మనకు కావాల్సింది, ఒక సరైన రూలర్ అంటే ఐ మీన్ ఒక సరైన పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లేకపోతే, లేదంటే ఒక సరైన రూలర్ అంటే పబ్లిక్ రూలర్ లేకపోతే మన రాష్ట్రం డెవలప్ అవ్వదండి. ఎందుకంటే ఇప్పటికి మనం చూస్తున్నాం ఎక్కడైతే సరైన రూలర్ సరైన పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లేకపోతే ప్రజలు నష్టపోతారు. ఎవడో ఒకటి చెప్తున్నాడో పొద్దున్నే శ్రద్ధగా వాడి మాటలు మాత్రుడు కదా చెప్పి వాడి మాటలు పడి మనం మోసపోతే నష్టపోయే చివరికి మొదలైనండి, అంటే మేము ప్రజలను నష్టపోతాం. సో దయచేసి అది గుర్తుపెట్టుకోండి. ఏదో వాళ్ళ రాజకీయ ఐ మీన్ వాళ్ళ రాజకీయ స్వార్థం కోసం వాళ్ళు చెప్తుంటారు, ఆ ఒక్కడు మాటలు మాట్టుకొని మరీ ఒక్కరు మాటలు మాట్టుకొని డెవలప్మెంట్ని మన చేతులారా మనం అడ్డుకోవద్దని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీ విషయంలో హ్యావ్ ఏ హ్యాపీ డే.